हाय फ्रेंड्स वेलकम टू टॉपर्स इंस्टीट्यूट डेली करंट अफेयर्स नेनु बिक्षपति जीके करंट अफेयर्स फैकल्टी गा पनि चेस्तुन्नानु। सो आगस्ट 9 आगस्ट 10 2020 विविध दिनपत्रिकल्लो वच्चिनटुवंटि अंशाल्नि కొన్నిటిని మనం ఎగ్జామ్ ఓరియంటెడ్ గా కరెంట్ అఫైర్స్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం। సో ఇందులో ప్రాంతీయ అంశాలు ఒకటి, సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక హెల్ప్ లైన్ నెంబర్ ప్రారంభించింది। ఏ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక హెల్ప్ లైన్ నెంబర్ ప్రారంభించడం జరిగిందంటే, ఈ కోవిడ్ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో, కోవిడ్-19 లేదా కరోనా వ్యాధిగ్రస్తులు ఉన్నారో, సో వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రుల్లో జాయిన్ అయిన వారికి ఎక్కువ ఫీజెస్ వసూలు చేస్తున్నారు ఎక్కువ, అలాంటి విషయంలో ఏదైనా ఫిర్యాదులు చేయడానికి, సో ప్రైవేట్ ఆసుపత్రులు చేస్తున్నటువంటి అవకతవకలపైన కోవిడ్-19 నేపథ్యంలో ఒక అలాంటి వాటిపై ఫిర్యాదు చేయడానికి 1039 అనే ఒక హెల్ప్ లైన్ నెంబర్ ప్రారంభించడం జరిగింది। సో కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడగొచ్చు, సో కోవిడ్-19 వ్యాధిగ్రస్తులకి లేదా కోవిడ్-19 వ్యాధి ఎవరైతే కరోనా చికిత్స తీసుకుంటున్నారో ప్రైవేట్ ఆసుపత్రుల్లో, సో వారిపై ఎక్కువ ఫీజెస్ ని వసూలు చేయడం, అంతేకాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్నటువంటి ఇలాంటి అవకతవకలపైన 1039 అనే ఒక హెల్ప్ లైన్ నెంబర్ ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది అని చెప్పేసి అంటే తెలియదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది। మరో అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పోషణ అభియాన్ కార్యక్రమం, సో ఈ పోషణ అభియాన్ కార్యక్రమం అనేది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం, సో ఈ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం అయినటువంటి పోషణ అభియాన్, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న తీరుపైన, సో దానిపైన సూచనలు సలహాలు ఇవ్వడానికి ఫిర్యాదులు చేయడానికి ఒక హెల్ప్ లైన్ నెంబర్ ప్రారంభించింది, అది 1448 1448। పోషణ అభియాన్ యొక్క ఉద్దేశం ఏంటంటే, సో గర్భిణీ స్త్రీలకి, ప్రసూతైన మహిళలకి, చిన్న పిల్లలకి, బాలికలకి, సో పౌష్టిక ఆహారాన్ని ఒక బ్యాలెన్స్డ్ డైట్ సమతుల ఆహారాన్ని అందించడం అనేది దాని యొక్క ఉద్దేశం అనమాట, ప్రభుత్వం అందిస్తుంది, సో ఇది పోషణ అభియాన్. సో కాబట్టి అడగడానికి ముందు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఏంటంటే, ఏ రాష్ట్ర ప్రభుత్వం సో తమ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమైన పోషణ అభియాన్ గురించి 1448 1448 అనే హెల్ప్ లైన్ నెంబర్ ప్రారంభించింది అంటే దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది। నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, మనకి యాక్సిస్ బ్యాంక్, సో మనకి భారతదేశంలో ఒక ప్రైవేట్ బ్యాంకులు ఒకటి యాక్సిస్ బ్యాంక్, సో యాక్సిస్ బ్యాంక్ తమ వినియోగదారులకి తమ బ్యాంక్ సంబంధించిన కార్యకలాపాల గురించి ఒక రోబోట్ ని ప్రారంభించింది అనమాట, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ ని ప్రారంభించి దాని AXA గుర్తుపెట్టుకొని యాక్స్ అనే పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు గలటువంటి రోబోట్ ని ప్రారంభించుకున్నటువంటి బ్యాంక్ ఏంటంటే యాక్సిస్ బ్యాంక్. నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, మరొకటి ఇటీవల కాలంలో మనకు వార్తల్లో ఉన్నటువంటి ఇన్సిడెంట్ అంటే దుబాయ్లో బయలుదేరి, సో కేరళలోని కోజికోడికి వచ్చినటువంటి అంతర్జాతీయ ఏదైతే విమానం ఉందో అది మనకి ఎయిర్ ఇండియా సంబంధించిన విమానం, వందే భారత్ మిషన్ లో దుబాయ్లో ఉన్నటువంటి భారతీయులని స్వదేశానికి తీసుకురావడానికి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ AXB 1344 కోజికోడ్ కి వచ్చింది। కానీ ఈ సందర్భంగా ఇక్కడ వాతావరణం సరిగా లేకపోవడంతో, అంతేకాకుండా టేబుల్ టాప్ ఎయిర్పోర్ట్ కావడం, ఆ రన్వే టేబుల్ టాప్ ఎయిర్పోర్ట్ రన్వే కావడం, ఈ నేపథ్యంలో అది ఒక లోయలో పడిపోయింది, దానిలో సో సుమారు 12 మంది చనిపోవడం జరిగింది। అయితే ఇక్కడ ఈ సంఘటనలో ఒక మరణించినటువంటి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ AXB 1344 దుబాయ్ నుండి కోజికోడ్ బయలుదేరినటువంటి విమానం కోజికోడ్ లో ఆ యొక్క లోయలో పడిపోయి మరణించినటువంటి వాళ్ళలో ఒక వ్యక్తి ఉన్నారు, అతను క్యాప్టెన్ అనమాట, ఆ యొక్క ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ AXB 1344 క్యాప్టెన్, అతని పేరు దీపక్ వసంత్ సాతే, సో దీపక్ వసంత్ సాతే ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, సో ఇతను ఎయిర్ ఫోర్స్ లో పనిచేసిన పైలట్ గా, సో మరి అతని గుర్తింపు దీపక్ వసంత్ సాతే, సో అతని వల్లనే ఇంకా ప్రమాదం చాలా తక్కువ, అతని యొక్క ఎక్స్పీరియన్స్ వల్ల అతను నడిపే విధానం కానీ ఒక పైలట్ గా ఉండి, సో ఆ యొక్క విమానాన్ని ఇంకా కొంచెం అలాంటి ప్రమాదాన్ని కాకుండా ప్రయత్నం చేయడం అనేది జరిగింది, సో ఒకవేళ అతను ప్రయత్నం చేయకపోతే ఇంకా ప్రాణ నష్టం అనేది జరిగేది అని చెప్పేసి మనకు న్యూస్ లో ఉంది। కాబట్టి మనకు అతన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఇంకోటి ఎగ్జామినేషన్ లో కూడా మనకి ఇంపార్టెంట్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ AXB 1344, సో ఈ యొక్క సంబంధించిన సంఘటనలో మరణించినటువంటి క్యాప్టెన్ ఎవరంటే దీపక్ వసంత్ సాతే। ఇది ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చిందంటే అది వందే భారత్ మిషన్ లో, గతంలో మన భారత ప్రభుత్వం May 2020లో వందే భారత్ మిషన్ సముద్ర సేతు అనే రెండు కార్యక్రమాలను ప్రారంభించింది। సముద్ర సేతు అంటే విదేశాల్లో ఉన్నటువంటి భారతీయుల్ని స్వదేశానికి తీసుకురావడానికి ఓడల ద్వారా తీసుకురావడం సముద్ర సేతు, తర్వాత ఈ యొక్క వందే భారత్ మిషన్ అనేది పౌర విమానయాన శాఖ సివిల్ ఏవియేషన్ ఈ యొక్క విదేశాల్లో ఉన్నటువంటి కోవిడ్-19 కారణంగా చిక్కున్నటువంటి వారిని స్వదేశానికి తీసుకొచ్చి ఇంకా కొనసాగుతుంది, ఇప్పుడు 5వ దశ కొనసాగుతుంది ఈ యొక్క వందే భారత్ మిషన్ లో, సో ఆ నేపథ్యంలో జరిగింది అనమాట ఈ యొక్క సంఘటన।
కాబట్టి ఆ రెండు పాయింట్స్ ఇంపార్టెంట్. మరి ప్రస్తుతం మరి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు ఎవరంటారు? ప్రస్తుత కేంద్ర పౌర విమానయాన శాఖ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు హర్దీప్ సింగ్ పూరి. ఇక నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, మారిషస్. సో మారిషస్ దేశం, ఇటీవల మారిషస్ దేశ ఒక సముద్ర తీర ప్రాంతం, మారిషస్ దేశం అనుకున్నటువంటి ఆ కోస్టల్ తీర ప్రాంతంలో ఒక చిన్న సంఘటన జరిగింది. అంటే ఇక్కడ జపాన్ దేశానికి చెందినటువంటి ఒక ఓడ ఆయిల్ తీసుకెళ్తుంది, ఒక చమురు తీసుకెళ్తుంది, కొన్ని ముడి పదార్థం తీసుకెళ్తుంది. ఆ ఓడ అనేది ఏమవుతుందంటే అక్కడ ఏమైంది, సంబంధించిన ఓడ నుండి ఏదైతే ఆయిల్ ఉందో, ఏదైతే నూనె ఉందో, చమురు ఉందో, సముద్రంలో పడిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సో సముద్ర జలాలు కలుషితం అవుతున్నాయి. అందుకోసమే మారిషస్ దేశం ఏం చేసిందంటే సో కొద్ది కాలం పాటు పర్యావరణ అత్యవసర పరిస్థితి విధించింది. సో ఎలా అడుగుతాడు, జపాన్ దేశం చెందినటువంటి ఏ ఓడ ద్వారా చమురు లేదా నూనె లేదా ఆయిల్ లీక్ కావడం వల్ల, సముద్ర జలాలు కలుషితం కావడం వల్ల ఏ దేశము పర్యావరణ అత్యవసర పరిస్థితిని ఆగస్టు 2020లో విధించింది అని చెప్పేసి అన్నప్పుడు, దట్ ఈస్ ద మారిషస్ దేశం అండి. సో మారిషస్ దేశ రాజధాని పోర్టులీస్. మారిషస్ దేశ ప్రస్తుత ప్రధానమంత్రి భారత సంతతి వ్యక్తి ఉన్నారు, అతను ప్రవీణ్ జగన్నాథ్. ఓకేనా, ప్రవీణ్ జగన్నాథ్, ఆ పాయింట్ మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్, ఎస్, ఆరో విడత. సో ఆరో విడత పిఎం కిసాన్ కార్యక్రమాన్ని ఆగస్టు తొమ్మిది 2020న ప్రారంభించడం జరిగింది, ఆరో విడత పిఎం కిసాన్. సో దీని యొక్క ఉద్దేశం ఏంది, మరి ఆరో విడత పిఎం కిసాన్ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఇక్కడ ఏంది అంటే, పిఎం కిసాన్ అంటే ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ కిసాన్ సమ్మాన్ నిధి అంటాం. అంటే రైతుకి సహాయం చేయడం, రైతు పంట పెట్టుబడి సహాయ పథకంగా దీన్ని పిలుస్తాం, ఒక అసిస్టెన్స్, ఫైనాన్షియల్ అసిస్టెంట్ టు ది ఫార్మర్ ఇన్ ఇండియా అనేది దీని ఒక మోటో. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రైతు బంధు అనే కార్యక్రమాన్ని స్ఫూర్తితో ఈ కార్యక్రమం ప్రారంభించారు. సో అయితే ఇది 2018 బడ్జెట్ లో చెప్పారు, కానీ 2019 ఫిబ్రవరి 24 ఇది అఫీషియల్ గా ప్రారంభించబడింది పిఎం కిసాన్. సంవత్సరానికి ఒక రైతుకు 6,000 రూపాయలని 3 విడతలుగా, అంటే 3 phases గా 2,000 రూపీస్ లో 6,000 రూపాయలు 3 విడతలుగా అందించే కార్యక్రమే పిఎం కిసాన్. సో ఈ యొక్క ఆరో విడత పిఎం కిసాన్ కార్యక్రమాన్ని ఆగస్టు 9, 2020న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంచ్ చేశారు. సో రైతుల అకౌంట్లకి 8.5 కోట్ల మంది రైతులకు, 8.5 కోట్ల మంది రైతులకి 17,000 కోట్ల రూపాయలు అనేది చేరడం జరిగింది. సో 2,000 రూపీస్. అయితే ఇదే సందర్భంగా ఆగస్టు 9, 2020న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరో కార్యక్రమాన్ని ప్రారంభించారు, దట్ ఈస్ ద అగ్రికల్చర్ ఫండ్. సో అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అండి, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన. 1,00,000 రూపాయలని సో ఫస్ట్ టైం అనమాట ఒక వ్యవసాయంలో మౌలిక సదుపాయాల కల్పన, గిడ్డంగుల నిర్మాణం కానివ్వండి, ఇంకా సో అనుబంధ విషయాలు కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, ఇలా మొత్తానికి 1,00,000 రూపాయలని ఖర్చు చేయబోతున్నారు రానున్నటువంటి 4 సంవత్సరాల కాలంలో. సో ఈ సంవత్సరం 10,000 కోట్ల రూపాయలు, సో రానున్నటువంటి 3 సంవత్సరాల్లో సో 30,000 చొప్పున 90,000. సో మొత్తం 1,00,000 కోట్ల రూపాయలని మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగిస్తున్నారు. సో ఇవి గ్రౌండ్ రూట్ వరకు వెళ్ళి సో వ్యవసాయంలో మౌలిక సదుపాయాలు కావాలని మనం కోరుకుందాం. సో ఇదంటే మనకి కాబట్టి ఆ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఒక భారతదేశంలో వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల గురించి ఆగస్టు 9, 2020న భారత ప్రధాని ఎన్ని కోట్లను దానికి కేటాయించి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాలంటే 1,00,000 కోట్ల రూపాయలని మౌలిక సదుపాయాల గురించి ప్రారంభించడం అనేది జరిగింది. సో నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, సో దీనికన్నా ముందు ఒక చిన్న అంశం ఇక్కడ మనము, అయితే మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు సో కోజికోడ్ లో జరిగినటువంటి ఈ విమాన దుర్ఘటనలో సో రెండుగా విడిపోయినటువంటి ఎయిర్ ఇండియా ఎక్స్ విమానం పేరేంటి, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ XB-1344 బోయింగ్ రకానికి చెందిన విమానం. అయితే ఇక్కడ టేబుల్ టాప్, ఈ కోజికోడ్ లో ఉంది ఏంటంటే టేబుల్ టాప్ రన్వే అని పిలుస్తారు, గుర్తుపెట్టు, టేబుల్ టాప్ అంటారు. అంటే ఈ యొక్క గుట్టల పైన లోయలలో సంబంధించినటువంటి వాటిలో ఎత్తైన ప్రదేశంలో నిర్మిస్తారు. సో ఎత్తైన ప్రదేశంలో మనకి రన్వే ఉంటుంది, అయితే చుట్టూతో ఇటు రౌండ్ గా ఏముంటుంది అంటే లోయలు ఉండే అవకాశం ఉంటుంది అనమాట ఈ యొక్క ప్రాంతం, ఎందుకోసం అక్కడ భౌగోళిక పరిస్థితి అలా ఉంటుంది. సో అలాంటి వాటి మనం టేబుల్ టాప్ రన్వేస్ అంటాం. సో భారతదేశంలో ఎన్ని రకాల టేబుల్ టాప్స్ రన్వేస్ ఉన్నాయని చెప్పేసి ఎన్ని రకాలు ఉన్నాయంటే టేబుల్ టాప్ రన్వేస్ 5 ఉన్నాయి. ఒకటి కోజికోడ్ అంటే, ఇది కోజికోడ్ అంటే మనం ఇప్పుడు డిస్కస్ చేసిన కేరళ రాష్ట్రంలో కోజికోడ్. గతంలో దీని పేరు కాలికట్ గా ఉండేది,
కాలికట్ గా ఉండేది. సో ఇయర్స్ మనకు తెలుసు 1498 లో సో మే 17న భారత భారతదేశం తొలి నావికుడు వచ్చారు పోర్చుగీస్ నావిగేటర్ అతను వాస్కోడి గామ. ఆ ప్రాంతమే కోజికోడ్ అంటారు. ఇప్పుడు మనం అంటే అప్పుడు కాలికట్ అనే వాళ్ళు కోజికోడ్ అంటారు. మంగళూరు ఇది మంగళూరు అనేది కర్ణాటకలో ఉంటుంది. ఇది కూడా ఏం టేబుల్ టాప్ రన్వే అంటాం. ఇక్కడ షిమ్లా హిమాచల్ ప్రదేశ్ లో పాంగ్యాంగ్ ఇది. సో భారతదేశంలో 100వ ఎయిర్పోర్ట్ గా గుర్తింపు పొందింది పాంగ్యాంగ్. ఉడాల్లో బాగా నిర్మించారు. పాంగ్యాంగ్ అంటే సిక్కిం లో ఉందండి పాంగ్యాంగ్. అండ్ లెంగ్పు, ఈ లెంగ్పు అనేది ఎక్కడ కలదు అంటే లెంగ్పు, ఈ లెంగ్పు అనేది మిజోరం రాష్ట్రంలో ఉంది. సో ఆ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టేబుల్ టాప్ అనేది మనకి వార్తల్లో వచ్చింది అనమాట. నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్ ఇక్కడికి వెళ్దాం. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. సో కేంద్ర ప్రభుత్వం కేంద్ర సెన్సస్ రిజిస్టర్ జనరల్ 2018 లో మధ్యలో 2018 మిడ్ ఆఫ్ ది 2018 లో అంటే 2018 లో ఒక సర్వే నిర్వహించడం జరిగింది. ఒకటి ఒక అనాలిసిస్ చేయడం జరిగింది. దేశంలో జనాభా ఎలా ఉంది రాష్ట్రాల వారిగా చూసినట్లయితే ఇక్కడ ఈ నివేదికను మనం రిలీజ్ చేయడం జరిగింది రీసెంట్ గా. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ జనరల్ గా అయితే భారత ప్రభుత్వం అయితే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనకి జనాభా లెక్కలు జరుగుతాయి. సో 2011 లో మనకి 15 జనాభా లెక్కలు జరిగాయి. అయితే అపార్ట్ ఫ్రమ్ దాని కాకుండా జనాభా లెక్కలు కాకుండా ఇది అంచనా వేస్తూ ఉంటారు సర్వే చేసి. మరి సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2018 ప్రకారం తెలంగాణ యొక్క రాష్ట్ర జనాభా 3,72,10,000గా ఉంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో లింగ నిష్పత్తి అంటే ప్రతి 1,000 మంది పురుషులకు ఉండే మహిళల్ని మనం లింగ నిష్పత్తి అంటాం. సో తెలంగాణ రాష్ట్ర పురుషుల నిష్పత్తిగా సో లింగ నిష్పత్తిగా అంటే లింగ పురుషుల మరియు స్త్రీ నిష్పత్తిగా 1,000 అంటే 1,000 మంది పురుషులకు 924 మందిగా ఇక్కడ చెప్పడం జరిగింది. సో మరి ఒక లింగ నిష్పత్తిలో తెలంగాణ రాష్ట్రం 20వ స్థానం ఉన్నట్టు మనకి ఈరోజు న్యూస్ పేపర్లో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించినటువంటి జనాభా ఎంతుంది యొక్క సిస్టమ్ ప్రకారం అంటే 5,27,000 సో 1,000 అనమాట. సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2018 5,27,000. తెలంగాణ రాష్ట్ర జనాభా ఎంతండి 3,72,10,000. సో ఆ పాయింట్స్ మనకి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ కేంద్ర రక్షణ శాఖ కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా. మే 12, 2020 భారత ప్రధాని నరేంద్ర మోడీ COVID-19 కారణంగా వచ్చినటువంటి ఆర్థిక పరిస్థితులకి ఉద్దీపన చేయడానికి 20,00,000 కోట్లతో ప్రకటించినటువంటి ఒక ప్యాకేజ్ కార్యక్రమమే ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్. ఓకల్ టు లోకల్, లోకల్ టు గ్లోబల్. ఇక్కడ మనము సెల్ఫ్ రిలయంట్ స్వావలంబన దిశగా కావాలి. సో ఇక్కడ మనకి అవరోధాలు ఉన్నప్పుడు అవకాశాలు సృష్టించుకోవాలన్న విషయంతోనే ఈరోజు మనము ఓకేనా లోకల్ ప్రొడక్ట్స్ కి ఎంకరేజ్ చేస్తున్నాం, సెల్ఫ్ రిలయంట్ కాబోతున్నాం. ఈ 2024లోగా మనం దశల వారీగా 101 ఆయుధాల దిగుమతులపై నిషేధం ఆ విధంగా చేయాలి. మరి అంటే దిగుమతులపై అంటే వివిధ దేశాల నుంచి వచ్చినాయి. మన రీసెంట్ గా మనకి ఫ్రాన్స్ నుండి రఫేల్ యుద్ధ విమానాలు వచ్చాయి. సో మనకి ఇక్కడ ఇజ్రాయెల్ నుండి హోనర్, ఇలా చాలా రకాలైనటువంటి మనకి ఈ ఆయుధాలు దిగుమతి అవుతున్నాయి. విమానాలే కానివ్వండి, యుద్ధ విమానాలు కానివ్వండి, ఇంకా రైఫిల్ ఇలాంటి ఫీస్ ఇవన్నీ కానివ్వండి, కానీ 2024 మాత్రం దశల వారీగా ఈ యొక్క ఆయుధాల దిగుమతులపై మనం నిషేధం విధిస్తున్నాం. అంటే ఒప్పందాల వరకు మనం ఏదైతే గతంలో ఒప్పందాలు జరిగినాయో ఆ ఒప్పందాల వరకు చేసుకుని తర్వాత నెక్స్ట్ అలాంటి ఒప్పందాలు లేకుండా మన దేశంలోనే డిఆర్డిఓ ఉంది, హెచ్ఏఎల్ లాంటి సంస్థలు ఉన్నాయి, ఎన్నో ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి సంస్థలు. వాటిని అందులో ఉన్నటువంటి సైంటిస్టులు, అందులో ఉన్నటువంటి మనం మన యొక్క మ్యాన్ పవర్ ని, అందులో ఉన్నటువంటి టెక్నాలజీ మనం వాడుకొని సెల్ఫ్ రిలయంట్ కావాలని దీని ఉద్దేశం. కాబట్టి అడుగుతారు 2024లోగా దశల వారిగా ఎన్ని ఆయుధాల దిగుమతులపై నిషేధం విధించాలి అని చెప్పేసి భారత ప్రభుత్వం, భారత రక్షణ శాఖ నిర్ణయించడం జరిగింది. అంటే సో దట్ ఈస్ 101 ఆయుధాల దిగుమతులపై నిషేధం విధించడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే 2024లోగా మనం వాటి దిగుమతి చేసుకోవడానికి అవకాశం లేకుండా దేశంలోనే తయారు చేసుకుంటాం. మరొక కార్యక్రమాన్ని ఈరోజు ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. సో అది ఏంటంటే ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ అంటారు. ఈ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ని లో ఒక కార్యక్రమం ఏంటి, ఎవరైతే విదేశాల నుండి ప్రయాణికులు వస్తున్నారో పౌర విమానం ద్వారా వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం భద్రపరచడానికి, వాళ్ళ అందులో నమోదు చేయడానికి ఏ సువిధ అనే కార్యక్రమం ఒక వెబ్ పోర్టల్ ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి కరోనా కానీ, కరోనా డిటెక్షన్ కానీ ఇవన్నీ ఈజీగా గుర్తించబడతాయి, క్వారంటైన్ ఈజీగా చేయబడుతుంది అనమాట. అది ఎయిర్ సువిధ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మరొకటి మరి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మన దేశంలో ఇక్కడ ఉత్పత్తులు పెరుగుతున్నాయి. ఉత్పత్తులు పెరగడంతో పాటుగా మనం ఇక్కడ సో మనం ప్రపంచ స్థాయిలో కూడా కొన్ని వేరే దేశాలకు ఎగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు వివిధ దేశాల కొరత ఉన్నప్పుడు.
అలాంటప్పుడు ఏమవుతుంది, ట్యాక్సెస్ అంటే పన్నులు తర్వాత ఈ యొక్క ఎక్కువ ఉంటున్నాయి, వాటిని ఎలా ఉపశమనం చేయాలి, హౌ టు రిమిషన్ దట్, హౌ టు రిమిషన్ ఆఫ్ ది డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్ట్ ప్రొడక్ట్స్. ఎక్స్పోర్ట్ ప్రొడక్ట్స్ పైన డ్యూటీస్ అంటే కస్టమ్ డ్యూటీస్ అంటాం, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ని ఎలా ఉపశమనం చేయాలనే అంశం పైన కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించడం జరిగింది. అది జీకే పిల్లే కమిటీ అండి, జీకే పిల్లే కమిటీ. ఆ పాయింట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకోసం అంటే ఎగుమతులు చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలకి మనకి సో ట్యాక్సెస్ సిస్టమ్ తగ్గిస్తే ఏమైతే వాళ్ళు ఎగుమతి చేయడానికి ఈజీగా ఉంటుంది. సో అనేది ఒక కమిటీ అతి త్వరలో రిపోర్ట్ ఇవ్వబోతుంది. జీకే పిల్లే కమిటీ దేనిపైన అధ్యయనం చేస్తుందంటే, సో మన దేశంలోని వస్తువులను వివిధ దేశాలకు ఎగుమతి చేయడానికి పన్నులను ఎలా తగ్గించాలి, ఎలా వాటి నుండి ఉపశమనం చేయాలనే విషయం పైన అంటారు ఇంగ్లీష్ లో రిమిషన్ ఆఫ్ ది డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్ట్ ప్రొడక్ట్స్ అంట. ఓకేనండి. నెక్స్ట్ మరొకటి, ఎస్ మరొకటి ఏంటంటే, ఇక్కడ మనకి ఇటీవల కాలంలో COVID-19, సో COVID-19 సంబంధించినటువంటి టీకాను తయారు చేయడంలో ప్రపంచంలో చాలా దేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. సో ట్రయల్స్ కూడా ప్రారంభమైన విషయం మనకు తెలుసు. సో మన దేశంలో మన రాష్ట్రంలో హైదరాబాద్ లో సో ఉన్నటువంటి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ, సో ఇంటర్నేషనల్ సంస్థ కోవాక్సిన్ అనే పేరుతో ఒక టీకాను అభివృద్ధి చేసింది. మొదటి దశ ట్రయల్స్ పూర్తయి, రెండో దశలకు వస్తున్న పరిస్థితి మనం తెలుసు. సో ప్రపంచ వ్యాప్తంగా రష్యా దేశం, సో తర్వాత నెక్స్ట్ బ్రిటన్, ఇలా చాలా దేశాలు ఆక్స్ఫర్డ్ సంబంధించిన బ్రిటన్ లో ఆక్స్ఫర్డ్ ఇలా చాలా చేస్తున్నాయి. అయితే ఇవి పరిశోధన దశలో ఉన్నాయి. పరిశోధన పూర్తయి, విజయవంతం అయిన తర్వాత ఈ యొక్క వ్యాక్సిన్ ని ఎక్కడ ఉత్పత్తి చేయడానికి ఒక ఒప్పందం జరిగింది. అది మహారాష్ట్రలోని పూణేలో ఉన్నటువంటి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఇండియా అనే సంస్థ దీన్ని ఉత్పత్తి చేయబోతుంది, మ్యానుఫ్యాక్చర్ చేయబోతుంది. అయితే సో ఈ యొక్క COVID-19 సంబంధించిన టీకాను ఉత్పత్తి చేయడంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో గావి అనే సంస్థ బెల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఒప్పందం చేసుకోవడం జరిగింది. మాకు ఒక 100 కోట్ల సంబంధించినటువంటి ఒక 100 కోట్ల మాకు ఈ యొక్క కోవిడ్ ఈ యొక్క వ్యాక్సిన్స్ కావాలని చెప్పడం, దానికి ఇవాళ డబ్బులు కూడా ఇస్తున్నారు. సో ఇది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఇండియా. సో గ్లోబల్ ఇదొకటి ఏంటంటే, ఒక ఈ మధ్య కాలంలో 28 దేశాలు కలిసి గావిని GAVIని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మన భారత్ వ్యవస్థాపక సభ్య దేశంగా ఉంది. అయితే గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ ది వ్యాక్సిన్ ఇమ్యునైజేషన్ అంటారండి, గావి అంటే గ్లోబల్ అసోసియేషన్ ఫర్ ది వ్యాక్సిన్ ఇమ్యునైజేషన్, వ్యాక్సిన్ ద్వారా ఇమ్యునైజేషన్ అనేది పెరుగుతుంది కాబట్టి అట్లా అంటాం అనమాట గావి. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవి మనకి August 9 మరియు 10, 2020 వివిధ పత్రికల్లో వచ్చినటువంటి అంశాలు ఎగ్జామ్ ఓరియంటెడ్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.